ఏదైనా ఒక రేఖ టూ ఎక్స్ మైనస్ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు ఎయిట్కు సమాంతరంగా ఉంటూ త్రీ కమ జీరో బిందువు గుండా పోయేటువంటి రేఖా సమీకరణాన్ని వ్రాయండి ఈ రేఖకు సమాంతరంగా లేదా ప్యారలల్గా ఉండే రేఖ సమీకరణం అంటే ఆ రేఖ సమాన వాలును కలిగి ఉంటుంది ఇంకో విధంగా చెప్పాలంటే టూ ఎక్స్ మైనస్ ఫోర్ వై ఈజ్ ఈక్వల్ టు ఎయిట్ రేఖతో సమాన వాలును కలిగి ఉండి త్రీ కమ జీరో బిందువు గుండా పోయేటువంటి రేఖ సమీకరణాన్ని కనుక్కోవాలి అప్పుడు ఈ రెండు రేఖలు సమాంతర రేఖలు అని చెప్పవచ్చు ముందుగా ఇచ్చిన రేఖ యొక్క వాలును లేదా స్లోప్ను కనుక్కుందాం దానికంటే ముందుగా ఇచ్చిన రేఖను వాలు ఎం వై అంతరఖండం రూపంలోనికి మార్చుదాం టూ ఎక్స్ మైనస్ ఫోర్ వై ఈజ్ ఈక్వల్ టు ఎయిట్ దీనిని వై ఈజ్ ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ బీ రూపంలోనికి మార్చుతున్నాను వైని రాబట్టడానికి ఇరువైపులా టూ ఎక్స్ను తీసివేయగా మనకు మైనస్ ఫోర్ వై ఈజ్ ఈక్వల్ టు మైనస్ టూ ఎక్స్ ప్లస్ ఎయిట్ వస్తుంది దీనిని ఇరువైపులా మైనస్ నాలుగు చే భాగించగా సమీకరణం ఎడమవైపు వై మిగులుతుంది అంటే వై ఈజ్ ఈక్వల్ టు వన్ బై టూ ఎక్స్ ప్లస్ మైనస్ టూ వై ఈజ్ ఈక్వల్ టు వన్ బై టూ ఎక్స్ మైనస్ టూ ఇక్కడ సమీకరణంలో వాలు ఎంఈ ఈక్వల్ టు వన్ బై టూ మనకు కావలసిన రేఖ యొక్క వాళ్ళు ఎం కూడా సమానం కాబట్టి ఆ రేఖా సమీకరణం వై ఈజ్ ఈక్వల్ టు వన్ బై టూ ఇంటూ ఎక్స్ ప్లస్ బి రూపంలో ఉంటుంది ఇది ఇచ్చిన రేఖలాగానే కనిపిస్తుంది కానీ సమానం కాదు రెండు రేఖలు వై అక్షంపై చేసేటువంటి అంతర్ఖండంలో తేడా వస్తుంది మరియు ఇవి రెండు సమాంతర రేఖలు ఇప్పుడు బి యొక్క విలువను కనుక్కుందాం లెక్కలో ఇచ్చిన దాని ప్రకారం ఈ రేఖ అనగా వై ఈజ్ ఈక్వల్ టు వన్ బై టూ ఇంటూ ఎక్స్ ప్లస్ వి త్రీ కమ జీరో అనే బిందువు గుండా పోతుంది అంటే రేఖపై త్రీ కమ జీరో బిందువు ఉంటుంది అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు త్రీ మరియు వై ఈజ్ ఈక్వల్ టు జీరో విలువలను సబ్స్టిట్యూట్ చేయగా

త్రీ కమ జీరో బిందువు గుండా పోయే రేఖా సమీకరణం వచ్చింది ఇక్కడ వాళ్ళు ఎంఈ ఈక్వల్ టు వన్ బై టూ మరియు వై అంతరఖండం బి బీఈ్ ఈక్వల్ టు మైనస్ త్రీ బై టూ మనకు కావలసిన రేఖా సమీకరణం ఇక్కడ రాస్తున్నాను వై ఈజ్ ఈక్వల్ టు వన్ బై టూ ఇంటూ ఎక్స్ మైనస్ త్రీ బై టూ ఈ రేఖను గ్రాఫ్లో గీసి చూస్తే రెండు రేఖలు సమాంతరంగా ఉంటాయని నిరూపణ అవుతుంది ఇక్కడ అక్షాలను గీస్తున్నాను ఇది వై అక్షం ఇది ఎక్స్ అక్షం ఈ రేఖను నిరూపక అక్షాలపై గీస్తున్నాను ఇది ఇక్కడ రాసిన రూపంలో దానికి సమానమే కదా దీనిలో వై అంతర్ఖండం లేదా వై ఇంటర్సెప్ట్ మైనస్ టూ మరియు వాళ్ళు వన్ బై టూ మైనస్ టూని వై అక్షంపై గుర్తిస్తున్నాను ఇక్కడ వై అక్షంపై వన్ పోతే ఎక్స్ అక్షంపై వన్ బై టూ పైకి పోతుంది కానీ వై అంతర్ఖండం మైనస్ టూ అంటే ఇది మైనస్ టూ పోతే ఎక్స్ అక్షంపై మైనస్ వన్ పైకి పోతుంది ఇది ఎలా ఉంటుందంటే గీస్తున్నాను చూడండి కాబట్టి టూ ఎక్స్ మైనస్ ఫోర్ వై ఈజ్ ఈక్వల్ టు ఎయిట్ అనే రేఖను గీశాను ఇప్పుడు వై ఈజ్ ఈక్వల్ టు వన్ బై టూ ఎక్స్ మైనస్ త్రీ బై టూ రేఖను గ్రాఫ్లో గీస్తున్నాను చూడండి ఇక్కడ వాలు ఎం ఇజ్ ఈక్వల్ టు వన్ బై టూ మరియు వై ఇంటర్సెప్ట్ మైనస్ త్రీ బై టూ మైనస్ త్రీ బై టూనే మైనస్ వన్ వన్ బై టూగా రాయొచ్చు కదా అంటే ఇచ్చిన రేఖలో వై అంతర్ఖండం మైనస్ టూ ఉంది ఈ రేఖలో వై అంతర్ఖండం మైనస్ వన్ వన్ బై టూ ఉంది కాబట్టి ఈ రేఖ ఇచ్చిన రేఖ కంటే పైన వై అక్షంపై మైనస్ వన్ వన్ బై టూ గుండా పోతూ ఇచ్చిన రేఖకు సమాంతరంగా ఉంటుంది పటంలో చూపిన విధంగా ఉంటుంది చూడండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం